आंगनवाड़ी उद्योगులకు కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కొసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంగన్వాడీ వర్కర్స్ హెప్సీ బారాణి వరలక్ష్మి, లూసమ్మ తదితరులు పాల్గొన్నారు. गवर्नमेंट मल्ली तप्पुडु समाचारं तेलुसुकोनि अंगनवाडी टीचर्ल मीद मा नायकुलंदरि मीद हौस अरेस्ट चेस्तू रात्रि पगलनक इंटि चुट्टू उंटू मरि मम्मल्नि चाला इब्बंदि पेट्टारु. मरि मेमु मा अवसराल कोसम मा एंटि अदे चेस्तुंटे प्रभुत्वं खच्चितंगा विनालि कदा, विनिन तर्वात परिष्कारं चेयालि कदा, चेयाल्सिंदि पोयि ముందు ముందే ఇంకా ఏం చేయకముందే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము గత ప్రభుత్వం అనుకున్నాం, కానీ ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది. స్త్రీలని చూడకుండా మరి లేడీ కానిస్టేబుల్ అయితేనేమి, మరి పోలీసులు అయితేనేమి, అందరితోనూ మా చాలా ఘోరంగా విజయవాడలో అయితే చూస్తే మాకు అసలు ఏడుపు వస్తూ ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఏమనాలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇలాగే కొనసాగిస్తే మాత్రము తర్వాత గత ప్రభుత్వం జరిగిన శిక్ష మీకు కూడా పడుతుందని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. మా డిమాండ్ని ఒప్పుకోండి, లేకపోతే పరిష్కరించండి. కొంచెం అక్కడ కొంచెం మంది సలహా చేసామని చెప్పండి, చిత్ర పిలిచి చెప్పొచ్చు కదా. ఇది చేయకుండా మళ్ళీ ముందు అది కాకుండా ఇట్లా ఇలాంటి నీచమైన చర్యలు చేయడం తప్పు.